జనరల్గా మనకి ఏం చెప్పబడుతుంది, మూలాధారం అనేది సెక్స్ అండ్ రీప్రొడక్షన్, సంతానోత్పత్తి కోసం మాత్రమే అది ఉపయోగపడుతుంది అని చెప్పుకుంటూ వస్తారు. రెండవది విక్టిమైజేషన్గా చెప్పుకుంటూ వస్తారు. మూడవది ద పవర్గా చెప్పుకుంటూ వస్తారు. ఈ మూడు హ్యూమన్ కాన్షియస్నెస్. నాలుగవది లవ్ అంటారు, ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్, ఆన్ ఇన్ ఆన్, ఆల్ ఇన్ ఆల్, అలా చెప్పుకుంటూ వస్తారు. కానీ రామ్తా ఏం చెప్తాడంటే, రామ్ ఏం చెప్తాడు అంటే, ఇవి వేరువేరుగా లేవు, నీ ఏడు చైతన్య స్థితులు వేరువేరుగా లేవు, అన్నీ కలపబడే ఉన్నాయి. అంటే మూలాధారంలో మూలాధారం ఉంటుంది, స్వాధిష్టానం ఉంటుంది, మణిపూరకం ఉంటుంది, అనాహతం ఉంటుంది, విశుద్ధ ఉంటుంది, ఆజ్ఞ ఉంటుంది, సహస్రార కూడా ఉంటుంది. ప్రతి చక్రంలో ఏడు చక్రాలు ఉంటాయి, ప్రతి స్థితిలో ఏడు స్థితులు కలుపుకొని ఉంటాయి. అలాగే నీ సహస్రారాలో కూడా నీకు మూలాధారం ఉంటుంది, సహస్రారాలో కూడా సహస్రార ఉంటుంది, ఆజ్ఞాచక్రం ఉంటుంది, విశుద్ధ ఉంటుంది, అనాహతం ఉంటుంది, మణిపూరకం ఉంటుంది, స్వాధిష్టానం ఉంటుంది, మూలాధారం ఉంటుంది. ప్రతి స్థితిలో కూడా ఏడు స్థితులు ఉంటాయి. ఇది సైమల్టేనియస్నెస్ అంటే అన్నీ కలిసే ఉంటాయి. నువ్వు దైవంగా ఉంటావు, మానవుడిగా ఉంటావు. నీలో ఉన్న దైవము మానవుడు వేరు వేరు కాదు, మీరిద్దరూ ఒక్కటే. దైవం నుంచే సృష్టించబడ్డాడు మానవుడు. దైవం మానవ రూపం ధరించింది అంటే ఇక మానవుడు వేరేగా ఎందుకుంటాడు, మానవ స్థితి వేరేగా ఎందుకుంటుంది? ఇది మానవ చైతన్య స్థితి అని, ఇది దైవపు చైతన్య స్థితి అని చెప్పడానికి మీరెవరు? ఏ జ్ఞానం తెలుసుకొని మీరు చెప్తున్నారు? ఎందుకు అంటే అమరత్వం సిద్ధించుకొని, అమరత్వం సాధించి తిరిగి మానవ శరీరంలోనికి వచ్చి ఇప్పుడు ఇక్కడ మనకి టీచింగ్ బోధనలు చేస్తున్నటువంటి రామ్తా చెప్తున్నారు. రామ్ ఏమంటాడంటే, ఇది మానవ చైతన్య స్థితి, ఇది దైవపు చైతన్య స్థితి అని వేరువేరుగా మీ మానవులు సృష్టించుకున్నటువంటి ఒక అభూత కల్పన. అన్నీ ఒకదానిలో ఒకటి సైమల్టేనియస్గానే ఉన్నాయి, అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇది అద్భుతమైనటువంటి హెచ్, హ్యూమన్ కాన్షియస్నెస్ అండ్ డివైన్ కాన్షియస్నెస్ ఆర్ ఇన్ సైమల్టేనియస్లీ, ఈ ఒకదానితో ఒకటి ఉన్నాయి. కానీ దీంట్లో నువ్వు దేన్ని ఉపయోగించుకుంటావు?